రైట్. సో కిషోర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే షర్మిల గారు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు, పార్టీలో ఆవిడ పార్టీని విలీనం చేశారు, ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరే ఆవిడ అంత సీరియస్ పొలిటీషియన్గా మేము తీసుకోవట్లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నప్పటికీ టీడీపీ వర్షన్ ఏంటి ఇక్కడ? ఎందుకంటే ఆవిడ నిన్న మాట్లాడుతూ టీడీపీ మీద కూడా చాలా రకాల విమర్శలు చేశారు కాబట్టి టీడీపీ ఏమనుకుంటుంది షర్మిల గారి గురించి? ఈ రోజున షర్మిల గారు పెట్టిన పార్టీ అంటే తెలంగాణలో పెట్టిన పార్టీ వైఎస్ఆర్ టీపీ పార్టీ, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒక బ్రాంచ్ అన్నమాట అది. సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆమెకు రాజకీయ అనుభవం లేదు, ఆమె రాజకీయంగా పనికిరాదు అని చెప్పేసి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ మరి ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఎందుకు ఆమె మీద ఆధారపడ్డారు? లాస్ట్ ఎలక్షన్స్లో అన్ని వందల అన్ని వేల కిలోమీటర్లు ఆమె నడిచింది కదా, పాదయాత్ర చేసింది కదా, జగనన్న వదిలిన బాణం షర్మిల అక్క అని చెప్పేసి వాళ్ళందరూ అదే నినాదంతో ముందుకెళ్ళి మేము గెలిచాము, షర్మిల అక్కే మా ముందు ఉంది అని మరి ఎలా చెప్పగలిగారు? అంటే ఏంటంటే వాళ్ళు ఒక సామెత ఉంటుంది చూసారా మనం, అంటే ఒడ్డు దాటాక తెప్ప తాగలేస్తాం అన్నట్టుగా. సో ఆ విధమైన ధోరణి పోతున్నట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే అది మాకు అనవసరమైన విషయం అది, ఎందుకంటే ఈ రోజున వాళ్ళలో వాళ్ళు ఎన్నో విభేదాలు ఏ విధంగా వచ్చాయో మాకు తెలియదు. అంతేకాకుండా వాళ్ళు కక్షపూరితంగా చేసుకుంటున్నారా, సో లేదా వాళ్ళకి వేరే ఒక ఎజెండా ఉందా, ఇవన్నీ కూడా మాకు అనవసరం. సో ప్రస్తుతం టీడీపీ ఎజెండా ఏంటంటే వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి. ఎందుకు అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి జనం ప్రతి ప్రజలు కూడా సో ఈ గవర్నమెంట్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అనే ఒకే ఒక కారణం మీద అందరూ కూడా ఉన్నారండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా చెప్పి ప్రజల్ని ఎలా నమ్మించి మోసం చేశారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సో ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఏకైక నినాదంతో ముందుకు వచ్చారు. 22 సీట్లు ఎంపీ సీట్లు ఇప్పించండి, మేము ప్రత్యేక హోదాని పువ్వుల్లో పెట్టి తీసుకొస్తానని చెప్పి గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రత్యేక హోదా అంటే ఏంటో కూడా మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాకుండా మద్యపాన్ని నిషేధన్నారు. ఇప్పుడే మాట్లాడారు ఎవరో బాబు రెడ్డి గారు ఎవరైనా, ఆయన 4380 షాపుల నుంచి 2934 షాపులు తీసుకొచ్చాము, మరి మద్యపాన నిషేధం అయిపోయింది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే 1446 షాపులు తగ్గించినది మాత్రాన మద్యపాన నిషేధం అయిపోతుందండి? మద్యపాన నిషేధం అంటే ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ కూడా అమలు చేసే దమ్ము లేదండి. మద్యపాన నిషేధం ప్రకటించింది ఎవరంటే తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారు ప్రకటించారు. చేస్తే మద్యపాన నిషేధం ఆ విధంగా చేయాలి, లేదంటే కనుక మాకు శాత కాదు అని చెప్పేసి మూలం కూర్చోవాలి. అంతేగాని ఏదో ఏదో మాటలు చెప్పేసి మేమేదో చేసామని చెప్పేసి ఒక అబద్ధ అపోహ కల్పన అనేది ప్రకటించకూడదు. అంతేకాకుండా ఇప్పటికీ మద్యం బాండ్లని సేల్గా పెట్టుకుని వాళ్ళు దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. కనీసం ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఇంకొక 2-3 నెలల ఎలక్షన్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇది మీ చేతకంతనమా? సో అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాడు మేము జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు కదా, మరి ఇంతవరకు ఎన్ని వేల జాబులు ఇచ్చారు మీరు? ఇంతవరకు ఒక జాబ్ కూడా ఎవరు? కొన్ని ఎన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చారు? ఏమైనా కాలేజీలు పెట్టగలిగారా, యూనివర్సిటీలు పెట్టగలరా? ఏది చేయలేరు. అంటే ఏదో అంటే ఒక కట్టడం అనేది చేయగలి. ఇప్పుడు రాజధాని లేని ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్. సో ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి మీడియా ఎక్కాలంటే భయపడేది ఒకే ఒకటి, మీరు రాజధాని ఏదంటే చెప్పలేని నిస్సహాయత వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంతవరకు అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టలేకపోయాడు అది ఇదని చెప్పేసి విమర్శలు చేసి మీరు మనం కొంచెం అని తెలుసుకోవాలి. ఎందుకంటే 2014లో పార్టీ అనేది 2014లో ఎప్పుడైతే ప్రభుత్వాన్ని క్రియేట్ చేసిన తర్వాత 2016 వరకు కూడా ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే ఎన్నో కట్టడాలు, ఈవెన్ ఈ రోజున ఆ రోజున గ్రాఫిక్ అని చెప్పేసి మీరు ఒక అపోహ కల్పన కల్పించారు కదా. మరి ఈ రోజున మీరు ఏదైతే సెక్రటేరియట్ ఉందో ఏదైతే హైకోర్టు ఉందో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడంలో మాత్రమే మీరు చేస్తారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్క కట్టడం కూడా చేయలేదు. ఏం చేశారంటే ఒక ప్యాలెస్ అనేది కట్టుకున్నారు. ఎంతసేపు కూడా మన విలాసవంతమైన జీవితం గడుపుదామని ఆ పార్టీ శ్రేణులు కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది మనకి. ఎక్కడైతే బెంగళూరులో ప్యాలెస్ అయితే ఉందో, సో ఏదైతే హైదరాబాద్లో లోటస్ పాండ్ ప్యాలెస్ ఉందో, తాడేపల్లి ప్యాలెస్ ఉందో, అదేవిధంగా వైజాగ్లో కూడా ప్యాలెస్ కట్టుకుంటారు. అంతేగాని ప్రజలు ఎవరైతే ఉన్నారు సో వాళ్ళకి ఏదైనా ఒక కట్టడం కడదాము, సో లేదా ఒక ఆఫీసు నిర్మిద్దాము అనేది కూడా ఎక్కడ కూడా వాళ్ళ మైండ్లో లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజున. ఇది అంతా కూడా జనాభాను మోసం చేసి ఎక్కడ ప్రత్యేక హోదా అడుగుతారు, ఎక్కడ మద్యపాన నిషేధం అడుగుతారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేరే విధంగా డైవర్ట్ చేసి సో వేరే వాటి విధంగా కొట్టుకునేట్టు చేసుకొని సో వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక విగ్రహం కట్టేసి లేదా ఒక ఏదో ఒక అపోహ కల్పన కల్పించేసి ఒక ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్న టైంలో ఎన్టీఆర్ యూనివర్సిటీని మార్చి
సో దాని గురించి ఒక 5 నెలలు గడపడం సో అంతే కాకుండా వేరే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసుల్లో ప్రతి చిన్న ఈ రోజు 10th క్లాస్ చదువుకున్న చిన్న పిల్లలకు తెలుస్తుంది అక్రమ కేసులు ఏ విధంగా పెట్టొచ్చు ఏ విధంగా కాలాన్ని మనం గడపొచ్చు ఏ విధంగా మనం ఒక 5 సంవత్సరాల కాలాన్ని గడిపేసి అరరే మనం కరోనా వల్ల పోయిందా లేదా చంద్రబాబు నాయుడు అక్రమాలా లేకపోతే వేరే అక్రమాలని చెప్పి ఒక అపోహ కల్పన కల్పించడం ఏకైక ఎజెండాగా పెట్టుకున్న ఒక చేతకాని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున చాలామంది తెలియపోవచ్చు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా సరే ఆయన పబ్లిసిటీకి చాలా తక్కువ పేటాస్తారు. వీళ్ళకి లాగా ఏమవుతుందండి? ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్యే వచ్చేసి అక్కడ రోడ్డు మీద నుంచి దండం పెడతా ఉంటాడు అంటే ఎదరు ఎవరు ఉండరు ఖాళీగా ఉంటుంది అంటే ఓన్లీ కెమెరాలకు మాత్రమే ఫోకస్ చేసుకుంటా సో జనాలను ఒక వేరే దారిలో నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీలు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. తెలుగుదేశం పార్టీ టైంలో కూడా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో స్థాపించబడింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం తిరుపతిలోకి వచ్చేటప్పటికి ఐఐటి కానీ ఐఐడిటి కానీ ఐఐసిఐ కానీ ఐఐఎస్సిఆర్ కానీ అనంతపురం వచ్చేటప్పటికి మనకి ఎన్ఏసిఈఎన్ కానీ లేదా నెల్లూరు వచ్చేటప్పటికి మనకి IIIT కానీ శ్రీకాకుళం వచ్చేటప్పుడు IIIT కానీ ఎయిమ్స్ కానీ ఎన్ఐడిఎం కానీ విఐటి కానీ సో ఇలా ఎన్నో సంస్థలు ఎన్నో ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ కల్పించింది తెలుగుదేశం హయాంలో అని మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఉద్భవించినా ఏం చేసినా మాకు ఎటువంటి నష్టం కూడా లేదు. ఎందుకు అంటే లాస్ట్ టైము 100 కంటే తక్కువ ఓట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి 4,06,000 ఓట్లు వచ్చింది. 100కి వచ్చిన ఓట్లు 4,68,000 ఓట్లు. సో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక అన్నా చెల్లెల మధ్య జరిగే ఒక పోరు కానీ మేము భావిస్తున్నాం. రైట్. సో వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ బీజేపీ వర్షన్ ఏంటి షర్మిల గారి రాక గురించి? ఎందుకంటే బీజేపీ గురించి ఆవిడ మాట్లాడుతూ గతంలో ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ